రైతు సోదరులకు నమస్కారం. ఈ వీడియోలో బీఎస్ఎఫ్ వారి రెండు రకాల సూక్ష్మ పోషకాలు అందించే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది లిబ్రల్ TM X2. దీనిలో మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ ఫర్టిలైజర్ ఉంటుంది. రెండవది లిబ్రల్ జెడెన్. దీనిలో జింకు 12% మైక్రోన్యూట్రియంట్ పోషకం ఉంటుంది. ఈ రెండు రకాల ప్రొడక్ట్స్ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్లు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ప్రొడక్ట్ బీఎస్ఎఫ్ లిబ్రల్ TM X2. దీనిలో ఉన్న పోషకాలు జింకు 3%, ఐరన్ 2%, మాంగనీసు 1%, బోరాన్ 0.5% ఉంటాయి. ఈ పోషకాలు పంటల మొక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాలు అందిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలను అన్ని రకాల పంటలు కూరగాయల పంటలకు సిఫారసు చేయడమైనది. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, అపరాలు మరియు కూరగాయల పంటలైన టమాటా, వంగ, బెండ, క్యారెట్, ఆలు ఇతర కూరగాయల పంటలలో స్ప్రే చేయవచ్చును. దీనిలో ఉన్న పోషకాలు చీలెటెడ్ మల్టీ మైక్రోన్యూట్రియంట్స్ ఈడిటే ఫామ్ రూపంలో ఉంటాయి. అందువలన మొక్కలకు సులభంగా పోషకాలను అందించవచ్చును. దీనిలో ఉన్న పోషకాలు మొక్కల పెరుగుదలలో ఉపయోగపడతాయి. దీనిలో ఉన్న పోషకాలు మొక్కలకు అతి ముఖ్యమైన మరియు అవసరమైన పోషకాలు. బీఎస్ఎఫ్ లిబ్రల్ TM X2 ఉపయోగాలు చూసినట్లయితే దీనిలో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ నీటిలో తొందరగా కరుగుతాయి. స్ప్రే చేసిన వెంటనే మొక్కలకు దీనిలో ఉన్న పోషకాలు అందుతాయి. దీనిని ఇతర అన్ని రకాల ఫర్టిలైజర్తో కలిపి స్ప్రే చేయవచ్చును. దీన్ని స్ప్రే చేయడం వలన మొక్కలు పోషకాలు తీసుకునే శక్తిని పెంపొందించుకుంటాయి. దీన్ని అన్ని రకాల పంటలలో పోషకాలను అందించడానికి స్ప్రే చేయవచ్చును. దీన్ని స్ప్రే చేయవలసిన మోతాదు 1 గ్రామ్ నుండి 1.25 గ్రామ్స్ను లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేయవలసి ఉంటుంది. దీని యొక్క కాస్ట్ చూసినట్లయితే 1 కేజీ ప్యాకెట్ 1300 రూపీస్ ఉంటుంది. 250 గ్రామ్స్ ప్యాకెట్ కాస్టు 330 రూపీస్ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా పంటలలో ఎక్కువ శాతం నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. సెకండ్ ప్రొడక్టు బీఎస్ఎఫ్ లిబ్రల్ జెడన్ మైక్రోన్యూట్రియంట్. దీనిలో జింకు ఇడిట చీలెటెడ్ రూపంలో ఉంటుంది. దీనిలో జింకు 12% ఉంటుంది. దీన్ని స్ప్రే చేయడం ద్వారా మరియు నేలలో నేరుగా చల్లడం ద్వారా మొక్కలకు అందించవచ్చును. దీనిని కూడా అన్ని రకాల పంటలలో జింకు లోపం ఏర్పడినప్పుడు లేదా జింకు లోపం ఏర్పడినప్పుడు స్ప్రే చేయవచ్చును. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, బఠానీ ఇతర పంటలలో, కూరగాయల పంటలైన టమాటా, క్యారెట్, ఆలు, ఉల్లి, వెల్లుల్లి ఇతర కూరగాయల పంటలలో స్ప్రే చేయవచ్చును. దీన్ని స్ప్రే చేయవలసిన మోతాదు 0.5 గ్రామ్స్ను లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేయాలి. దీనిని ఉపయోగించే విధానం పంట నాటిన 15 రోజుల నుండి 20 రోజులకు స్ప్రే చేయాలి లేదా పంట నాటిన 25 రోజుల నుండి 30 రోజులకు స్ప్రే చేయవలసి ఉంటుంది. పంటలలో జింకు లోపం ఏర్పడినప్పుడు కూడా స్ప్రే చేయవచ్చును. దీని యొక్క కాస్ట్ చూసినట్లయితే 500 గ్రాముల కాస్టు 450 రూపాయలు ఉంటుంది. దీన్ని స్ప్రే చేయడం వలన మొక్కలకు కావలసిన మోతాదులో జింకు లోపం అందుతుంది, పంట ఆరోగ్యం పెరుగుతుంది. ఈ విధంగా బీఎస్ఎఫ్ వారి ఉత్పత్తులైన లిబ్రల్ TM X2 మరియు లిబ్రల్ జెడన్ను స్ప్రే చేయడం ద్వారా మంచి నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చును. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి. ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సందేశాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం కొరకు మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.